अंदर अभिनंदन पदकोड़ो रोज को मन निरवधिक सरको अभी मन राष्ट्र कार्यवर्ग इच्छा पेल मेरे को प्रतिबंध कार्यक्रम मन निर्वहित अलागने मन को रात्रि अंदर समाचार प्रकार इपड़ेना राष्ट्र अध्यक्ष मैं चर्चल की जगदाब से रम्मार मन इक वैजाग् इकूल विषय का मन इकट्ठी वेल्डन सर मंदिर तरफ मेरुन कदा मन वाली अगर समस्ट वे आयुक्त चर्चल पागो मंजी सचारा मंच वार्ता अंदेम को जी मन राष्ट्र कार्यवर्ग अविनाश्रा गार कांतारा गार वो अब मन की सहकार अट्ठे मन मित्री कल सतोष मरी नि कार्यक्रम मन चला उन्नतम रीति का राष्ट्र कार्यवर्ग पीप मेरे को यह रोज कार्यक्रम चुस्वा आ कार्यक्रम चुस्कू मुझे मैं समस्या परष्कान अपरिष्कृत वेल तरबड़ उठी मन अंदर समस्या मन परष्कानी मनमंदर गुड़ कारे आ गुड़ कमने अभिप्रय एलांटे बहुत अटे मन मन चपेदे चतार अभिप्रयानी इकड़कोच व्यक्तम चेयर అది మనం అంతకైతే ఇంకో పేపర్ మీద రాసుకుందాం ఇది ఇది మంచి పాయింట్ 5 సంవత్సరాలు మనం ఇంకా 2-3000 పెరిగించాలనితోనే అడ్జస్ట్ అవ్వాలి మళ్ళీ కష్టపడాల్సి వస్తుంది అలా కాకుండా మన టార్గెట్ మెయిన్ సాలరీ జాబ్ రెగ్యులరైజేషన్ దానికి శాంక్షన్ పోస్టులు అన్ని కావాలన్నారు కాబట్టి కొంచెం కష్టం కాబట్టి అప్పటి వరకు హెచ్ఆర్ పాలసీ అది కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను థాంక్యూ హెచ్ఆర్ పాలసీని HR పాలసీని HR పాలసీని HR పాలసీని రిప్లేస్ చేయాలి సమస్య సౌద్యోగులందర్నీ రిప్లేస్ చేయాలి సమస్య సౌద్యోగులందర్నీ రిప్లేస్ చేయాలి సమస్య సౌద్యోగులందర్నీ వెంటనే ఎన్నికలైచిన హామీలను ఎన్నికలైచిన హామీలను ఎన్నికలైచిన హామీలను ప్రజా సంకల్ప యాత్రించిన హామీలను ప్రజా సంకల్ప యాత్రించిన హామీలను ప్రజా సంకల్పములను పాదయాత్రించిన హామీలను పాదయాత్రించిన హామీలను పాదయాత్రించిన హామీలను సమర శిక్ష ఉద్యోగులతో ప్రభుత్వం ఎంతనే చర్చలు ప్రభుత్వ ఉద్యోగుల ప్రభుత్వం ఎంతనే చర్చలు సమగ్ర శిక్ష ఉద్యోగులతో ప్రభుత్వం ఎంతనే చర్చలు మూకటే మరణం మూకటే గమనం మూకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బతుకు ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బతుకు కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏమైనా గాని ఎదురేది రాని ఓడిపోవద్దు రాజీ పడద్దు నిద్రానికొద్దు మీకేది హద్దు ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొంది వరకు అలుపు లేదు మనకు బతుకు అంటే గెలుపు గెలుపు కొరకు బ్రతుకు రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడాలి ఆ గెలుపు తప్పట్లే గుండెలలో మోగాలి నీ నుదుటి రేఖలపై సంతకమే చేస్తున్నా ఎదలిండా చిరునవ్వే చిరునామై ఉంటున్నా నిన్నే వీడని వీడవని నీతో ఉంటావు నేస్తం నమ్మకమే మనకున్న బలం ఓడిపోవద్దు రాజీ పడద్దు నిలిపోద్దు నిలపొద్దు నిరేకలు నిలేకలల్లో నలుపు మెరవాలి కారు చీకట్లో దారి వెతకాలి గాలి వలల్లో ఉరుమ
పదాలి తగిలే గాయాల్లో గేయం ఊడాలి ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం వెలుపు పల్లె వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకు బ్రతుకు నిలుచుంటా వెన్నెలలో చెట్టువలు నీకోసం నేచుంటా కన్నీటి బొప్పువలు అడుగడుగు నీ గుండె గడియారం నీ నవ్వుట నువ్వు నడిచే దారులలో ఎదురొచ్చి శుభమవుతా రాశిగ పోసిన కలలన్ను దోసిలి నిండా నింపేత చేతులు చాచిన స్నేహంలా ముట్టుకున్నావా ముంబ అవుతుంది పట్టుకున్నావా పాటే అవుతుంది అల్లుకున్నావా జల్లే అవుతుంది అట్టుకున్నావా వెళ్ళి అవుతుంది ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకు బ్రతుకు జానీ జానీ ఎస్ పాప ఎస్ఎస్ఏ జాబ్ ఎస్ పాప టూ మచ్ టెన్షన్ ఎస్ పాప ఫ్యామిలీ లైఫ్ నో పాప బీపీ షుగర్ హై పాప ఇయర్లీ ఇన్కమ్ జోక్ పాప మంత్లీ ప్లే లో పాప పర్సనల్ లైఫ్ లాస్ పాప వీక్లీ ఆఫ్ మెడికల్ లీవ్లు కావాలి హెచ్ఆర్ కావాలి ఎంపీఎస్ కావాలి రెగ్యులర్ చేస్తే అన్ని దాంట్లో వచ్చేస్తాయి కదా అదండి సంగతి నా పేరు సుప్రియ కారంచేడు మండలం హెచ్ఆర్ పాలసీ హెచ్ఆర్ పాలసీ మా సమకూర్చిన సోదరి సోదరు మన అందరికీ నా నమస్కారాలు మనము మీరు గమనిస్తూనే ఒక మన సమగ్ర శిక్షణ ఉద్యోగులే కాకుండా ఐసీడీఎస్ అంగన్వాడీస్ కానీ కార్మికులు కానీ పారిశుద్ధ్య కార్మికులు కానీ ఎలక్ట్రిసిటీ కానీ త్వరలో మేము కూడా అంటే ఇంతమంది ఇన్ని శాతం ఉద్యోగులు ఈరోజు కుటుంబాన్ని వదిలేసి ఆఫీసులు వదిలేసి పిల్లల్ని వదిలేసి రోడ్డు మీదకి వచ్చామంటే మరి మన పరిస్థితి ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందో ఆలోచించాలి ప్రభుత్వం. ఒక్క అన్యాయం ఒక్క క్యాడర్లు కూడా వదల్లా అందరికీ అన్యాయమే. సంక్షేమ కార్యక్రమాలు అన్నారు, సంక్షేమ కార్యక్రమాలు చేయొద్దని మనం అన్నాం, కానీ మనల్ని అన్యాయం చేసి చేయొద్దు అంటున్నాం. ఈరోజు ప్రభుత్వ సేవలో ఉద్యోగం చేసిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఒక్కొక్కరికి 5-6 లక్షలు బాకీ ఉంది ప్రభుత్వం. వాళ్ళు మన సపరేట్ గా ఇవ్వమంటల మనకు రావాల్సిన బకాయిలు చెల్లించండి అని అడుగుతున్నాం. సార్ మీరు అడ్డలేకుండా
విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులు వస్తున్నాయి, సంస్కరణ జరుగుతుంది. అయితే విద్యా వ్యవస్థలో వస్తున్న సంస్కరణలో మార్పులు గమనిస్తే పిల్లలకి సృజనాత్మక విద్య అనేది తీసుకొచ్చారు. సృజనాత్మక విద్య అనేది తీసుకొచ్చి బట్టి విధానాన్ని తీసేసి పిల్లలు వాళ్ళకి వాళ్ళే చదువుకొని తెలుసుకొని ఆన్సర్లు చేసే విధంగా మార్చారన్నమాట. అయితే ఈ విద్యా విధానంలో వచ్చిన మార్పుల వల్ల ప్రైవేట్ స్కూల్లో మార్పులు జరగకపోగా ప్రభుత్వ స్కూల్లోనే జరుగుతూ సరైనటువంటి ఉపాధ్యాయ సిబ్బంది లేకుండా, అదేవిధంగా నాన్ టీచింగ్ సిబ్బంది లేకుండా జరుగుతూ ఉండేది, అరవపరవగా జరుగుతూ ఉంది. ఒకప్పుడైతే ట్యాబులు వచ్చినాయి, ట్యాబులు చూసేది ఎవరు? పిల్లలు. దానికి సంబంధించినటువంటి శిక్షణ ఏది? ఉపాధ్యాయులకు లేదు. ఇంకొక జీవో ఇచ్చాడు ట్యాబులు పగిలినా దానికి సంబంధించినటువంటి మొత్తం విధానం చూసుకోవడానికి డిజిటల్ అసిస్టెంట్ అంటున్నారు. డిజిటల్ అసిస్టెంట్ అంతు పొందుతుండో రమ్మన్న రాడు. ఎట్లా అంటే మనకి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే స్కూల్లోకి వచ్చి ఆధారాలు తీయాలి పిల్లలకి. ఎక్కడైతే స్కూల్స్ ఉండే కొన్ని సెంటర్గా ఏర్పాటు చేసుకొని స్కూల్లోకి వచ్చి ఆధార్ తీయాలి. ఆధార్ తీయాలైతే వాళ్ళు వచ్చి అవన్నీ తీయాలని చెప్పేసి సరిగ్గా సర్వర్ రావట్లేదు, సర్వర్ ప్రాబ్లం వల్ల మేము ఆధార్లు తీయట్లేదు అని చెప్పేసి ఆ రోజు చూసేసి వెళ్ళిపోతున్నారు. డిజిటల్ అసిస్టెంటు, వెల్ఫేర్ అసిస్టెంటు, ఇంజనీరింగ్ అసిస్టెంటు ఆ పేరుకున్నటువంటి అర్థాలే మార్చేస్తున్నారు. ఒక అసిస్టెన్స్గా ఉండాల్సినటువంటి వాళ్ళు, ఒక సపోర్టుగా ఉండాల్సినటువంటి వారు సపోర్ట్ కొంటున్నా జీవోలకే పరిమితం అవుతున్నారు, అధికారులు ఆదేశాలకే పరిమితం అవుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం వర్కులు జరగట్లా. ఇంత ప్రక్షాళన చేస్తున్న సంస్కరణ తీసుకొస్తున్న వాళ్ళు బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులను కూడా గమనించాలి.